ఢిల్లీ మధ్యం కుంభకోణంలో తెలుగు రాష్ట్రాల నేతల ప్రమేయం ఉందా? పూర్తి స్థాయి విచారణ జరిపితే చాలా మంది పేర్లు తెరపైకి వస్తాయా? దీనిపై తెలుగు రాష్ట్రాల నేతలు ఎందుకంత ఆందోళన చెందుతున్నారు? మరోవైపు ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి కేజ్రీవాలని కేంద్రం ఆరోపిస్తోంది. ఢిల్లీలో మధ్యం కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. శుక్రవారం దేశంలోని 31 ప్రాంతాల్లో దాడులు చేసిన సిబిఐ 5గురిని కార్యాలయానికి పిలిచి విచారించింది. ఈ కుంభకోణంలో తెలుగువారి ప్రమేయం ఉందని సిబిఐ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్కు చెందిన ఔషధ రంగంలోని ప్రముఖ కంపెనీ ఢిల్లీ మధ్యం వ్యాపారంలో ఉన్న 5 కంపెనీలకు ఈఎండి చెల్లించినట్టు సిబిఐ సోదాల్లో తేలింది. ఆ కంపెనీలతో హైదరాబాద్ సంస్థకున్న సంబంధాలపై సిబిఐ ఆరా తీస్తున్నట్టు సమాచారం. సిబిఐ దాడులతో ఆప్ బీజేపీల మధ్య వాగ్వాదం తీవ్రమైంది. సిబిఐ ఈడీ దాడులకు భయపడేది లేదన్నారు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా. మద్యం వ్యాపారంలో ఎలాంటి కుంభకోణం లేదని చెప్పారు. పంజాబ్ ఎన్నికల్లో ఆప్ విజయం తర్వాత కేజ్రీవాల్ జనాదరణను చూసి మోదీ భయపడుతున్నందువల్లే సిబిఐని ప్రయోగించారు అని తెలిపారు. నిజానికి ఢిల్లీ ప్రభుత్వ మద్యం విధానం దేశంలోకెల్లా ఉత్తమమైన విధానమని, దాన్ని పారదర్శకంగా అమలు చేయాలని చెప్పారు. మద్యం విధానాన్ని విఫలం చేయాలన్న ఉద్దేశంతోనే లెఫ్టినెంట్ గవర్నర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు అని, లేకపోతే ఢిల్లీ ప్రభుత్వం ఏటా 10,000 కోట్ల రూపాయలు ఆర్జించేది అని అన్నారు. సత్యేంద్ర జైన్ ఇప్పటికే జైల్లో ఉన్నారు అని, తనను కూడా 2-3 రోజుల్లో అరెస్ట్ చేయవచ్చని అన్నారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దేశ ప్రజల ప్రేమాభిమానాలను చూరగొన్నారని, ఆయన జాతీయ ప్రత్యామ్నాయంగా ఎదిగారని సిసోడియా తెలిపారు. ఆరోగ్యం, వైద్య రంగాల్లో కేజ్రీవాల్ సాధించిన విజయాల గురించి ప్రపంచం మాట్లాడుతున్నందుకే ఆయనను నిలువరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది అని చెప్పారు. తనకంటే మెరుగ్గా పనిచేసే ఎవ్వరినైనా మోదీ అడ్డుకునే ప్రయత్నం చేస్తారన్నారు. సిబిఐ అధికారులు తన ఇంటిని, కార్యాలయాలను సోదా చేశారు అని, మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ తీసుకువెళ్లారు అని చెప్పారు. మద్యం కుంభకోణం సూత్రధారి అరవింద్ కేజ్రీవాలేనని కేంద్ర సమాచార ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. ఇది చాలా పెద్ద కుంభకోణమని, జరిగిన పరిణామాలతో మనీష్ సిసోడియా నిబ్బెరపోయారని చెప్పారు. ఆయన ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోయారన్నారు. ఢిల్లీ ప్రభుత్వ మద్య విధానం సరైందైతే సిబిఐ విచారణకు ఆదేశించిన రోజే దాన్ని ఎందుకు వెనక్కు తీసుకున్నారు అని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్లో ప్రధాన నిందితుడైన మనీష్ సిసోడియాకు ఇతర నిందితులకు సంబంధాలేమిటి? 24 గంటల్లో కేజ్రీవాల్ దేశానికి సమాధానం చెప్పాలన్నారు. త్వరలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గుజరాత్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు అని ఆప్ నేతలు తెలిపారు. మద్యం అమ్మకందారులకు రాయితీ ఇవ్వడం ద్వారా ఢిల్లీ ప్రభుత్వం అధిక ఆదాయాన్ని పొందిందని, యూపీలో కూడా అదే జరుగుతోందని చెప్పారు. దేశంలోకెల్లా అత్యధికంగా మద్యం ఆదాయాన్ని ఆర్జిస్తున్న రాష్ట్రం యూపీఏనని, కర్ణాటక, మధ్యప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని తెలిపారు. బీజేపీ పాలనలో ఉన్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కూడా 85 కోట్ల రూపాయల మేర టోల్ లైసెన్స్ ఫీజును మాఫీ చేసిందని ప్రస్తావించారు. సిబిఐ, ఈడీలు వాటిని ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీలోని మద్యం దుకాణాల్లో కేవలం 7% మాత్రమే తమ కంపెనీలు ఉన్నాయని బాలాజీ గ్రూప్ అధినేత, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెప్పారు. మిగతా 93% ఇతర కంపెనీల చేతుల్లో ఉన్నాయన్నారు. ఢిల్లీ మద్యం వ్యాపారాన్ని తాను, మిగతా కంపెనీలు కార్టెల్గా ఏర్పడి నిర్వహించామన్న వార్తల్లో నిజం లేదన్నారు. మొత్తం 32 జోన్లలో తనకు కేవలం 2 జోన్లలో వ్యాపారం దక్కిందన్నారు. ఢిల్లీ మద్యం వ్యాపారంలో తాను లాభాలు ఆర్జించలేదని చెప్పారు. నిజానికి తనకు నష్టమే జరిగిందన్నారు. సిబిఐ ఎఫ్ఐఆర్లో తన పేరును చేర్చలేదని మాగుంట గుర్తు చేశారు.